ఈ రోజు 2022 ఐపీఎల్ లో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతోంది, పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య. ఈ వీడియోలో మనం రోజు చూస్తున్నట్టుగానే ప్లేయర్ బ్యాటిల్ తెలుసుకుందాం, ఏ బౌలర్ కి ఏ బ్యాట్స్మెన్ పైన మంచి రికార్డు ఉంది. సో ఖచ్చితంగా ఫ్యాంటసీ క్రికెట్ ఆడాలనుకునే వాళ్లకు, మ్యాచ్ ని ప్రిడిక్ట్ చేయాలనుకునే వాళ్లకు ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. అయితే మీరు ఫ్యాంటసీ క్రికెట్ ఆడాలనుకుంటే రియల్ 11 యాప్ లో ట్రై చేయండి, ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఏ స్టేట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అయితే డిజిటల్ బ్యాంక్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి, పేటిఎం ఎయిర్టెల్ లాంటివి. నార్మల్ బ్యాంక్స్ వర్క్ చేయమన్నమాట, విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డిస్క్రిప్షన్ బాక్స్ లో మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మరి మాకు పేటిఎం బ్యాంక్స్ స్క్రీన్ షాట్ అడుగుతోంది, అది కొంచెం ప్రాబ్లం ఉంది, ఎలానో అర్థం కావట్లేదు అంటే, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తోంది కదా, ఈ యారో మార్క్ ఉన్న ప్లేలిస్ట్ లోకి వెళ్లారు అంటే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి, ఏ డౌట్ కూడా ఉండదు. రియల్ 11 యాప్ లో మీరు గంభీర్ టీమ్ ని బీట్ చేశారు అంటే 2x లేదా 3x క్యాష్ గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా రోజు లక్షల కొద్ది ప్రైజ్ మనీలు ఉంటాయి ఇందులో. అలాగే లూడో మరియు క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది. పంజాబ్ కింగ్స్ టీమ్ లో ఉన్న శిఖర్ ధవన్ ఇప్పటి వరకు మొహమ్మద్ షమీ బౌలింగ్ లో 65 బాల్స్ ఆడితే అందులో 103 రన్స్ చేశాడు, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఇక వరుణ్ అరోన్ 38 బాల్స్ శిఖర్ ధవన్ కు వేస్తే అందులో 43 రన్స్ కొట్టాడు, కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఇక లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ లో శిఖర్ ధవన్ 22 బాల్స్ ఆడి 28 రన్స్ కొట్టాడు, ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఇక మయాంక్ అగర్వాల్ రాహుల్ తేవేటియా బౌలింగ్ లో 16 బాల్స్ ఆడి 34 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. వరుణ్ అరోన్ బౌలింగ్ లో 13 బాల్స్ ఆడి 15 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో 23 బాల్స్ ఆడి 23 రన్స్ కొట్టాడు, ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్, రషీద్ ఖాన్ బౌలింగ్ లో 46 బాల్స్ ఆడి 77 రన్స్ కొట్టాడు కానీ 3 సార్లు అవుట్ అయ్యాడు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ లో 13 బాల్స్ ఆడి 20 రన్స్ కొట్టాడు, ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఇక మొహమ్మద్ షమీ బౌలింగ్ లో 8 బాల్స్ ఆడి 7 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక జానీ బెయిర్స్టో ఈరోజు మ్యాచ్ లో ఆడే అవకాశం చాలా ఉన్నాయి, అయితే మొహమ్మద్ షమీ బౌలింగ్ లో 17 బాల్స్ ఆడి 22 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ లో 10 బాల్స్ ఆడి 10 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో 15 బాల్స్ ఆడి 21 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక గుజరాత్ టైటాన్స్ లో శుభ్మన్ గిల్ కగీసో రబాడా బౌలింగ్ లో 23 బాల్స్ ఆడి 12 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ చాహర్ బౌలింగ్ లో 19 బాల్స్ ఆడి 37 రన్స్ కొట్టినప్పటికీ 2 సార్లు అవుట్ అయ్యాడు. ఇక హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో 15 బాల్స్ ఆడి 14 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత హర్దిక్ పాండ్యా కగీసో రబాడా బౌలింగ్ లో 25 బాల్స్ ఆడి 38 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. సందీప్ శర్మ ఈ రోజు మ్యాచ్ లో ఉంటాడో లేదో డౌట్, అయితే 10 బాల్స్ ఆడి హర్దిక్ పాండ్యా 15 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో 8 బాల్స్ ఆడి కేవలం 4 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ తేవేటియా కగీసో రబాడా బౌలింగ్ లో 14 బాల్స్ ఆడి 18 రన్స్ కొట్టాడు, 2 సార్లు అవుట్ అయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్ లో 11 బాల్స్ ఆడి 15 రన్స్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో 2 బాల్స్ మాత్రమే ఆడాడు, 1 రన్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. ఇక డేవిడ్ మిల్లర్ రాహుల్ చాహర్ బౌలింగ్ లో 10 బాల్స్ ఆడాడు, 4 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. కగీసో రబాడా బౌలింగ్ లో 13 బాల్స్ ఆడాడు, 17 రన్స్ కొట్టాడు, ఎప్పుడు అవుట్ కాలేదు. సందీప్ శర్మ బౌలింగ్ లో కేవలం 3 బాల్స్ ఆడాడు, అందులో 1 రన్ కొట్టాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.